Shabba. Bite chala ekku andukundandi babu. Sei! Sei! Abba abba abba. Entandi? Entandi? Bite andaga unde. Konja jendu banrai. Okay andi. Edike velthunao? Bite endaga undana kada jendu mamla janki. Ee grastra endaki. Endaka entra naag raimana. Amika. Machu chu chu. చల్లగా తాగడం ఏం పట్రా ఓకే అండి ఏమండి ఏంటి చల్లగా ఉందండి చల్ల తీసుకురమ్మంట మీరు లోపల ఏం చేస్తున్నావు పండగ కదండి ఉగాది కదా అయ్యో మర్చిపోయానండి ఈరోజు ఉగాది కదా మీరు వెంటనే బయటకు వెళ్ళి వినాయకుని విగ్రహం తీసుకోండి పూజ చేయాలి ఇది ఉగాది ఉగాదికి వినాయకుని పెట్టరు ఓ మర్చిపోయాను మర్చిపోయాను గొబ్బమ్మలు చేయాలి కదా ఏమండి ఈ రోజు ఉగాది ఉగాది అంటే దీపాలు వెలిగించుకొని క్రాకర్స్ కాల్చుకుంటారు లోపలికి వెళ్ళి క్రాకర్స్ రెడీ చేయి ఏమండి ఏ ఫోన్ వస్తుంది చూడు ఏం చూస్తున్నావే అది ఫోన్ వస్తుందా ఎక్కడ చూస్తుంది లెఫ్ట్ చూడు లెఫ్ట్ చూడు వస్తుందా ఇప్పుడు వస్తుంది చూడు వెళ్తే ఫోన్ వెళ్ళి పని చూసుకో ఈ టైంలో ఎవడు ఫోను హలో హలో అరే రామ్ప్రసాద్ బాగున్నావా నేను సుధీర్ మాట్లాడుతా ఏంట్రా ఏం చెప్పిన అంటున్నావు నేను సుధీర్ని హలో నా సిగ్నల్ వినిపించట్లేదు మీ మాటలు వినిపించట్లేదండి మళ్ళీ చేయండి హలో అరే నేనురా సుధీర్ని గుర్తొచ్చిందా సుధీర్ సుధీర్ హలో ఓకే సిగ్నల్ లేదు మళ్ళీ కాల్ చేయండి రామ్ప్రసాద్ ఏ ఎవడ్రా నువ్వు ఏం రా సుధీర్ 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 ఎవరు నువ్వు ఎవరు ఎవరేంట్రా సుధీర్ మన ఇద్దరం కాలేజ్ లో ఒకే అమ్మని ప్రేమించావు ఫస్ట్ నేను వెళ్ళా తర్వాత వెళ్ళావు రాఖీ కట్టించుకోవడానికి గుర్తొచ్చింది అది మర్చిపోయారా ఇవాళ ఒకది కదా హ్యాపీ హోలీ కలర్స్ తెచ్చారు ఆడుకుందాం కలర్స్ కావచ్చు ఈరోజు క్రాకర్స్ కాల్చుకోవాలి క్రాకర్స్ కాల్చు సరే 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 మర్చిపోతున్నారా అవునరా మన చిన్నటి ఫ్రెండ్స్ అందరూ ఏమయ్యారు ఏమయ్యారు పెద్ద అయ్యారు ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పని అడుగుతున్నా ఆ మధ్య సీని గాడు ఈ మధ్య రవి గాడు ఆ మధ్య ఈ మధ్య మధ్య రెండు వదిలేస్తాడు ఏం చేస్తున్నారు చెప్పు అంటే ఆ మధ్య నాకు గుర్తొచ్చారు తర్వాత మళ్ళీ నాకు ఇంకేం మధ్య ఏం చేస్తా సరే సరే నువ్వు వచ్చేట్టున్నా బాయ్ బాయ్ కలుగుతాం బాయ్ 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 ఏంట్రా నువ్వు రెండు రోజులు ఉండి మీ ఇంట్లోనే హ్యాపీగా ఎన్ని చేస్తే ఇంట్లో ఎవరు లేరు రా అందుకే నేను బయటికి వెళ్ళిపోతాను తిను నా భార్య ఈ భార్య తిను మన కాలేజ్ మేట్ రాదా కదా రాధాయే రాదా రాదు నన్ను పెళ్లి చేసుకుంది కదా రాదు మన కాలేజ్ మేట్ సుధీర్ కదా ఆస్మా ఉంది దీనికి ఆస్మానా ఇదేంటి ఎలా మాట్లాడుతుంది అదంటే ఆ మధ్య మిమిక్రీ క్లాస్ లో జాయిన్ చేశానులే అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో నువ్వు పెళ్లి చేసుకున్నావా అంటే మన నన్నెందు పిల్లలా అయిపోద్దని ఏంటి అయిపోయేది సుధీర్ మర్చిపోయాను మీ వైఫ్ ఎలా ఉంది మీ పిల్లలు ఎలా ఉన్నారు బాగుంది అందరూ నా వైఫ్ ఏంటి నాకు పిల్లలు ఏంటి నేను నీ కోసం పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తుంటే ఏమండి ఎందుకలా చెప్పారు
సుధీర్ ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇంకో అమ్మాయితో పిల్లలు కదా అని చెప్పారా? నువ్వు అంటే నాకు ఇష్టం, ఎక్కడ వదిలేస్తా అని పెళ్లి చేసుకుంటావని ఆడి కోసం అబద్ధం చెప్పా. అబద్ధం చెప్పావా? అబద్ధం చెప్పారా నాతో? అబద్ధం చెప్తే ఆడపిల్లలు పుడతారట కదా, నాకు ఆడపిల్ల అంటే ఇష్టం, అందుకని చెప్పా. స్నానం చేసి కాఫీ పట్టరా, తాగి వెళ్ళిపోతారట. సుధీర్ ప్లీజ్ రా, మన కాలేజీలో నువ్వు దీని ఒక్కదాన్ని గెలకలేదు, అందుకని దీన్ని పెళ్లి చేసుకున్నాను నేను. నేను గెలకలేదు, నీకెప్పుడు చెప్పా? నేను ఆల్రెడీ మీ ఇద్దరం వాషింగ్ ఎక్కడ ఉంది? మంచి ఆఫీస్ లేదు, కొద్దు ప్లీజ్. అమ్మా రాధా, వాడు నీకు అబద్ధం చెప్పి నా నుంచి దూరం చేశాడు, నేను ఐడియా చెప్తాను, యాజ్ ఇస్ గా ఫాలో ఓకే? అవునా? అవునా? వినిపించే చూడలేపు. యాస్టిస్ గా ఫాలో అయిపో, వాడిని మోసం చేసి మన ఇద్దరం. సుధీర్ ఇప్పుడు ఇప్పుడు సుధీర్ వచ్చాడు. సుధీర్ దక్కించుకోవాలి, మా ఆయనకు పనులు విషయం కల్పిస్తా. ఏమే ఏమండి, ఏం చేస్తున్నావు? ఏమండి పాలు మీకోసం, పాలు బాగా కాయబెట్టి కలిపావా? కలిపాను, షుగర్ బాగా కలిపావా? షుగర్ కలిపాయండి. ఇంకేం కలిపావు? షుగర్ ఎవరు? షుగరే. అవునా? అవునండి. నా కోసం? మీకోసం. తాగండి, తాగండి, తాగండి. సగం తాగినా సగం కొంచెం ఇది అమలా పాలు తెలుసా నీకు? అది దానికి నీకు ఏం సంబంధం, మామూలు పాలు ఇది. ఓ మామూలు పాలు? నువ్వు చెప్పా, సుధీర్ మంచి యాక్టర్, అప్పుడు మంచి స్కిట్లు చేశాడు, పెర్ఫార్మెన్స్ చెప్పేస్తున్నాడు. సుధీర్ చచ్చిపోయాడు నీడు. ఏమైంది? ఏమైంది? పాలలో ఏం కలిపావా? ఏం కలిపాడు? నువ్వు చూస్తుండు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను, ఒక ఫోన్ చేసుకు వస్తా. హలో లాయర్ చాలా వచ్చింది అమ్మయ్యా, ఇది లేచిపోయింది ఈరోజు కాలేదా శ్యామల?